సిపిఐ నేత నారాయణ ఇచ్చే కౌంటర్లు ఒక్కొక్కసారి ప్రత్యర్థి పార్టీలకు గట్టిగానే తగులుతూ ఉంటాయి అయితే నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు అంటే మొన్నటి వరకు కలిసి తిరిగా మొన్నటి వరకు మనతోనే కలిసి ఉంది అనే పా ఈ పార్టీ అనే ఎటువంటి ఎగ్జిమ్షన్స్ ఉండవు ఆయన తిట్టాలనుకుంటే తిట్టేస్తారు వాళ్ళ పనితీరు నచ్చకపోయినా వాళ్ళ విధానాలు విధి విధానాలు నచ్చకపోయినా ఇమీడియట్గా రాజకీయంలో తనదైన శైలిలో విమర్శిస్తారు నారాయణ గారు తాజాగా ఇప్పుడు ఆయన విమర్శలు ఎవరి మీదకు వెళ్ళాయంటే జగన్ అండ్ పవన్ ఇద్దరినీ కూడా ఒక రకంగా ఆయన తనదైన శైలిలో విమర్శించారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకుందో గతంలో పవన్ కళ్యాణ్ గారిని నమ్మడం మాదే బుద్ధి తక్కువ అంటూ ఒక స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మోడీ కాళ్ళు పట్టుకున్నారు అనేది అలాగే ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేసి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మూడు పెళ్ళిళ్ళు చేసుకుని మాస్కుని చేసుకున్నారు అది ఇదని సటర్లు కూడా చేశారు అదే టైంలో గత ఎన్నికల్లో బుద్ధి తక్కువే మేము పవన్తో కలిసామని కూడా నారాయణ గారు ఒప్పుకోవడం అంటే పవన్ కళ్యాణ్ ఇలా బీజేపీకి సపోర్ట్ చేస్తారని అసలు ఊహించలేదు ఇది పూర్తిగా వ్యతిరేక విధానం మాకు అనేది ఆయన చెప్పిన పరిస్థితి అదే టైంలో ప్రతిపక్షాల మీద కూడా ఆయన మండిపడ్డారు ఇక జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే వ్యవసాయ బిల్లుకి సపోర్ట్ చేయడం పూర్తిగా ఆయనకి నచ్చలేదు అనుకుంటా టీడీపీలో వైసీపీలు టీడీపీ అలాగే వైసీపీలు మద్దతు పలకడం చాలా దారుణం అని చెప్పడం వ్యవసాయ బిల్లుకు పార్లమెంట్లో ఎందుకంటే ఇది పూర్తిగా రైతులకు నష్టం కలిగించే బిల్లు దీనికి ఎలా మద్దతు పలుకుతారు అనేది ఎందుకంటే బిల్లులకు మద్దతు ఇవ్వకపోతే జైలుకు వెళ్తామనే భయంలో భయం జగన్మోహన్ రెడ్డి గారిలో ఉంది అంటూ ఒక ఘాటైన విమర్శ అయితే చేశారు నారాయణ గారు కానీ కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చెప్పారు కాబట్టి ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఏమైనాయి అంతమంది ఎక్కువ మంది ఎంపీలు ఉన్నా కూడా ఎందుకు చేతులు ఎత్తేసారు ఎక్కువ ఎందుకు ప్రత్యేక హోదా తేలేకపోయారు ప్రత్యేక హోదా విషయంలో ఎందుకు కేంద్రంతో పోరాటం చేయట్లేదు అనేది గతంలో చంద్రబాబు గారికి పట్టినకైతే ఇప్పుడు జగన్ కూడా పడుతుంది అంటూ జగన్ అలాగే చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ముగ్గురు మీద కూడా తీవ్ర స్థాయిలో నారాయణ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి